రాసేది కాదు చెప్పారు
బ్రాహ్మణుడు జపం చేస్తే వాడికి ఏ విధమైనటువంటి కష్టం లేదు.
బియ్యాలు పప్పులు ఇచ్చినాడు మూడ గంటలు ఉంటాడు రూపాయలు మూడ కొడతాడు వెళ్ళిపోతాడు. వీడు గాయత్రి చేస్తున్నాడా చేయడం లేదా వాడికి అర్థం ఏం చెప్పాలి వాడికి అనే జ్ఞానం వాడికి లేదు. వాడు మూట కట్టుకుంటే పని తప్ప రెండో పని లేదు వాడు. వీడు బ్రహ్మచర్యంలో 20 సంవత్సరాలు మనకి ఉపాయాలు చేస్తున్నాం. 10-12 సంవత్సరాలు ఈ గాయత్రి పెళ్లి చేసుకోవడమా చేసుకోకుండా భగవంతుని పొందేటటువంటి మార్గంలో పడిపోవడం అనే మాట తేలిపోతాడు. 12 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల్లో ఉపాయం అవుతుంది గర్భాష్టకాలతో. 12 సంవత్సరాలు జపం చేస్తే గాయత్రి మంత్రాన్ని అంటే 25 సంవత్సరాలు అప్పుడు సంవత్సరం అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని బ్రాహ్మణుడికి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదా సార్. ఎందుకని 3 వేదాల నుంచి వచ్చింది అది జపం చేసింది ఇంట్లో కూర్చోబెట్టి. అంతకుముందు వాడి మొహం ఎట్లా ఉందో కీర్తి ద్రవిడం బ్రహ్మ ఆ మంత్రంలోకి చెప్తాడు. ఏ బ్రాహ్మణుడు ఏమిటో గాయత్రి ప్రార్థన ఇది. ఈ ప్రార్థన పుస్తకం మన సంధ్యావందనం ఎక్కడ పెట్టాడు చిట్ట చివరి పెట్టాడు లాస్ట్ సెంటెన్స్ ఇదే. ఎక్కడ ఉండాలి గాయత్రి మంత్రం దగ్గర ఉండాలి. ఈ గాయత్రి మంత్రం ఎక్కడైతే రాశాడో అక్కడ ఉండాలి. ఇప్పుడు
कस्तूरी ले जा भी डियर कस्तूरी कपड़ों में रखने वाला खुशबू के लिए भेज देना मान कस्तूरी मैडम गोरा जना पेटी ना बाटल ना वासना